అందరికీ నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాలను అయితే రివ్యూ చేస్తున్నాం అందులో సెమిస్టర్ వన్లో మూడు పాఠ్యాంశాలైతే రివ్యూ చేయడం జరిగింది అయితే నాలుగో పాఠ్యాంశాన్ని రివ్యూ చేస్తున్నాం సో ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా అప్డేట్స్ కోసం ఛానల్లో ఉండేటటువంటి బెల్లైకన్ ఎనేబుల్ చేయండి అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి సో ఈ పాఠంలో ఉండేటటువంటి ప్రక్రియ ఏమిటి ఇతివృత్తం ఏమిటి రచయిత గురించి విశేష సూచికలో మనకు కనిపిస్తుంది నిజానికి ప్రక్రియ చూసుకున్నట్లయితే ఇది ఒక యాత్ర అని మనకైతే చెప్పడం జరిగింది ఇతివృత్తం చూసుకున్నట్లయితే జాతీయ సమైక్యత పాటుగా దర్శనీయ స్థలాలు గుర్తుపెట్టుకోండి జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు అనేవి ఇతివృత్తం అన్నమాట నా యాత్ర యాత్ర రచన దర్శనీయ స్థలాలు ఇది కామన్గా ఉంటుంది కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే జాతీయ సమైక్యత కూడా దీన్ని రచించిన రచయిత వచ్చేసి బులుసు వెంకట రమణయ్య గారు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక మనకి పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే టైటిల్లో మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఒక డైరీ ఎంట్రీ అయితే మనకు అనిపిస్తుంది అనమాట మేము వారణాసిని సందర్శించుకున్న తరువాత బుద్ధగాయకు చేరుకున్నాము బుద్ధగాయలో యువరాజు సిద్ధార్థుడు తన ఇరవై తొమ్మిదో ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా అవతరించారు సో ఇక్కడ ఏముంది సార్ ప్రశ్న అంటే సింపుల్గా అడిగేయడానికి అవకాశం ఉంటుంది గౌతమ్ బుద్ధుడు తన ఎన్నో ఏట జ్ఞానోదయం పొందాడు ఇరవై తొమ్మిదో ఏట ప్రపంచానికి అహింస శాంతి ప్రేమ అనే సందేశాలను అందించాడు క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచానికి ప్రభా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి మా యాత్రలో కొన్ని ఆలయాలను సందర్శించాము దర్శించామని చెప్పడం జరిగింది ఈ భాగమైతే మాయాత్ర అనే రచన నుండి తీసుకోవడం జరిగింది దీన్ని రచించింది దేవులపల్లి కృష్ణమూర్తి గారు చూడండి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కాదు కృష్ణమూర్తి గారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎందుకంటే రేపు ఎగ్జామ్ అడిగేటప్పుడు మాయాత్ర అనే రచన అనేది ఎవరు రాశారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి దేవులపల్లి కృష్ణమూర్తి ఇలా ఇచ్చేసరికి మనకు దేవులపల్లి కృష్ణ శాస్త్ర బాగా అలవాటు ఉంటుంది తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది దేవులపల్లి కృష్ణమూర్తి ఓకే ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఉద్దేశం చూద్దాం దేశంలో ప్రాచీన కట్టడాలను వివిధ నిర్మాణాలను పలు సంస్కృతులు సంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే భౌగోళిక వ్యత్యాసాలు దానికి అనుగుణంగా జీవన విధానాలు సంప్రదాయాలు ఎలా ఉన్నాయన్నో తెలియజ తెలియపరచడం జరిగింది అంతేకాకుండా చారిత్రక కట్టడాలను మనం ఏ విధంగా రక్షించుకోవాలో వాటి యొక్క ఆవశ్యకత ఏమిటో కూడా పాఠం యొక్క ఉద్దేశం అంటే జాతీయ సమైక్యత ఇంకొకటి దర్శనీయ పద స్థలాలు కూడా దీంట్లో చెప్పడం జరిగింది మరి ములుసు రమణయ్య గారి గురించి చూద్దాం ఖచ్చితంగా ఈయన గురించి ఒక ప్రశ్న మీద వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈయన కలం పేరు మీద చాలాసార్లు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అడగడం కూడా జరిగింది ఈయన రమణయ్య గారు చూసుకుంటే విజయనగరం జిల్లాలోనే రామతీర్థంలో జన్మించారు ఈయన కలం పేరు రావు ఓకేనండి రావు అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు చూడండి అప్పటి ముచ్చటలు గజపతి రాజుల సాహిత్య పోషణ గజపతుల నాటి గాథలు అలాగే దీపకలికలు పదహారు రాత్రులు కథా సంకలనం రచించారు ఈయన రాసిన రచనలు అండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా అప్పటి ముచ్చటలు గణపతి రాజుల సాహిత్య పోషణ ఓకేనా సారీ అండి గజపతి రాజుల సాహిత్య పోషణ అదేవిధంగా గజపతుల నాటి గాథలు దీపకలికలు పదహారు రాత్రులు ఇలా ఇలాంటివన్నీ కూడాను ఆయన రాసినటువంటి రచనలు ఇక తర్వాత చూసుకుంటే చిన్నై సూర్యు రాసినటువంటి బాల వ్యాకరణానికి ఆయన ఒక టీకా రాశారండి టీకా అంటే విశ్లేషణాత్మకంగా ఉండేటటువంటి ఒక పరిచయం అని చెప్తాం సింపుల్గా ఈయన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు వీరు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుతం పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి సేకరించడం జరిగింది ఇవ్వడం జరిగింది ఈయన జననం పంతొమ్మిది వందల ఏడు సో మరణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇవి గుర్తుపెట్టుకుంటారు సో ఈయన సొంత ఊరు విజయనగరం జిల్లా రామతీర్థం ఈయన కలం పేరు రావు ఈయనకు రెండు సార్లు సాహిత్య అకాడమీ పురస్కారం అయితే రావడం జరిగింది ప్రస్తుత పాఠ్యభాగం అయితే నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి అయితే తీసుకోవడం జరిగింది ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం పాఠ్యాంశంలో చూసినట్లయితే పట్టణంలో వివిధ దర్శనీయ ప్రదేశాల గురించి అయితే ఇవ్వడం జరిగింది అది సెప్టెంబర్ పదిహేడు తేదీ సోమవారం పగల పదకొండు గంటల కల్లా మేము మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం నేను గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ కట్టుబడి కట్టబడిన మా పెట్టును వెతుక్కుంటూ వెళ్ళాను అది ఇంజిన్కు పక్కనే ఉన్నది అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైలు ప్రవేశించారు నేను వాళ్ళతో జత కట్టాను అంటే జత కట్టడం అంటే వాళ్ళతో కలిసి వెళ్ళాను పన్నెండు గంటలకు మా రైలు బయలుదేరింది ఇది ముఖ్య స్థలాల్లో తప్ప తక్కిన చోట్ల ఆగదు ఎందుకంటే ఎక్స్ప్రెస్ కాబట్టి ఓకే మద్రాసు తర్వాత గూడూరులోనే ఆగింది మద్రాసు గూడూరు మధ్య సరుగుడు తోటలు ఎన్నూరు దగ్గర ఉప్పు మళ్ళు చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు అయితే కనిపించలేదు ఉప్పుగొల్లు మనందరూ తెలిసిందండి సముద్రపు నీరు నిల్వ చేసి ఉప్పును తయారు చేసే ప్రదేశాన్ని ఉప్పు అంటారు గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్ లాగింది అది పెద్ద పట్టణం ఆ పరిసరాలు పాడి పంటలకు నిలయాలు ఈ పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉంది నది పక్కనే శ్రీ రంగనాథ స్వామి చూడండి శ్రీరంగనాథ దేవాలయం కనిపించింది రైలు అక్కడెక్కడ ఆగకుండా రాత్రి ఎనిమిది గంటలకు కృష్ణానదం దాడి విజయవాడ చేరుకుంది ప్లాట్ఫారం పొడవును బట్టి ఇంత పెద్ద స్టేషన్ దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదనిపించింది ఆయనకు ఎందుకంటే ఇప్పటికైనా సరే విజయవాడలోన మనకి పెద్ద జంక్షన్ అని చెప్పుకుంటాం అనమాట విజయవాడలో మా రైలు గంట సేపు ఆగింది రైలు కదిలే లోపు మేము భోజనాలు చేసి పడకలు వేసుకున్నాం బెంచీలు విలా విశాలంగా మె అలాగే మెత్తలతో ఉన్నాయి ఒక్కొక్క హాల్లో పైన రెండు కింద రెండు నాలుగేసి బల్లలు వల్ల అందరం సర్దుకోవడం వల్ల శ్రమ లేకపోయింది నిద్రలోకి జారుకున్నాం రైలు రాత్రి రైలు బండి డోర్న కల్లు వరంగల్లు స్టేషన్లు దాటుతూ చిట్టడవులను వెనక్కి నెట్టేస్తూ గోదావరి నది సవళ్ళను వినిస్తూ ఉదయం ఆరు గంటలకు వార్దా జంక్షన్ చేరుకుంది సో ఇక్కడ మనకి వార్దా గురించి అయితే పరిచయం చేయడం జరిగిందనమాట ఈ వార్ధా నగరం యొక్క ప్రత్యేకత ఏంటో కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది వార్దా ప్రసిద్ధమైన స్థలం దీనికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఆ ఒక ఆదర్శ నగరం మీద స్థాపించారు దానే సేవాగ్రామ్ అని కూడా పిలుస్తాం అనమాట అంటే ఈ వార్ధాకి ప్రత్యేకత ఏంటంటే గాంధీ గారు ఒక నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించడం మొదలుపెట్టారు దీన్నే మనకి వార్దా విద్యా పథకం అంటాం సో డిఎస్ఈ వాళ్ళు కానివ్వండి డిసెట్ వాళ్ళు కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వార్దా విద్యా పథకం గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రతి విద్యార్థి తనకు కావలసిన నిత్యావసరాలను తాను తానే పండించుకొని అలాగే తన జీవనాన్ని కొనసాగించడానికి ఒక మూలమైనటువంటి మూలాధార అయితే నేర్పించారనమాట దీన్ని వార్దా విద్యా పథకం అంటారు ఇది మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పురాతన డైట్లు ఏవైతే ఉన్నాయో ఆ డైట్లను కూడాను ఒకప్పుడు ఈ వార్దా విద్యా పథకం ద్వారానే నడుచుకునేవి అందుకే ప్రతి డైట్ కూడాను నియర్లీ ఒక త్రీ టు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అనేది కూడా అప్పట్లో ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడే మొదలైంది మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడే తర్ఫీదు పొందుతారట ఇవన్నీ చూసాం తర్వాత భారతదేశ స్వాతంత్ర పోరాటంను ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి వెళ్ళిన ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ మధ్యధర పర్వత శ్రేణులను తాకుతూ నర్మదా న నర్మదా తపతి నదులను దాటు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మేము ఆగ్రా చేరుకున్నాము ఇక్కడ చూడండి లక్ష్మీబాయి గురించి ఈ రోజులో చాలా మనకి తక్కువ అయితే మన టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనమైతే తెలుసుకోవాలి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకించి యుద్ధం చేస్తూ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఝాన్సీ రాజ్యానికి రానని చెప్తాము సో ఆ ఝాన్సీ నగరాన్ని దాటుతూ మధ్యధర పర్వతాలను తాకుతూ నర్మదా తపతి నదులను దాటుతూ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వీళ్ళు ఉత్తరప్రదేశ్లోని ఆర్గా చేరుకున్నారు మేము కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ పలహారాలు తీసుకొని చారిత్రక ప్రదేశమైన ఆగ్ర పట్టణాన్ని ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ ఏడు అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ను చూడడానికి అత్యుత్సాహంతో మా బృందం అంతా అక్కడికి చేరుకున్నాం ఇది యమునా నది తీరంలో ఉంది సో ఇక్కడ ఒక ప్రశ్న తాజ్మహల్ నగరం అనేది ఏ నది తీరంలో ఉంది ఒక ప్రశ్న దీనిని షాజహాను చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడని చెప్తారంట సో ఇక్కడ కూడా మనకి అయితే ప్రశ్న ఉంటుంది ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది ఇది ఎత్తైన చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంటుంది అంటే ఎత్తైన ఒక దిబ్బ తిన్ని అంటే ఏం లేదండి ఎత్తుగా ఉండేటటువంటి ఒక స్టేజ్ అనమాట స్టేజ్ పైన ఉంటుంది తిన్ని కూడా పాలరాతి నిర్మాణమే ఆ తిన్నికు నాలుగు మూలల మహోన్నతమైన పాలరాయి స్తంభాలు ఉంటాయి అంటే నాలుగు వైపులో నాలుగు స్తంభాలు ఉంటాయి వీటి మధ్య తాజ్మహల్ ఉంటుంది మేము నాలుగు వైపులా చెదిరి ఎవరికి తోచిన చోట వాళ్ళు కూర్చున్నాము మహాలకు తూర్పున నేను మరో ఇద్దరు మిత్రులతో కూర్చున్నాను అప్పటికి పొన్నమి వెన్నుల మహాలు భాగంలో బాగా వ్యాపించింది ఒక్కొక్క కోణం నుండి మీది వైపు చూస్తే రంగు రంగుల పొదిగిన కాంతులు కన్నుల్ని మిరమిట్లు కలుపుతూ ఉన్నాయి అంటే మనం తాజ్మహల్లో మనం చూసినట్లయితే లోపల వైపు రకరకాల రంగురాళ్ళు అనేవి గోడలకు అతికించి ఉంటారు ఈ పాల అంటే ఈ వెన్నెల పోటులో వచ్చేటటువంటి కాంతి వాటి మీద పడి మహా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి ముప్పై మూడు వేల మైల్ సారీ ముప్పై మూడు మైళ్ళ దూరంలో ఉన్న మధుర నగరానికి చేరుకున్నాం మధుర నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని వేల ఏళ్ళ కిందట ఇది కట్టబడిందని తెలుస్తుంది సో ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుందనమాట పురాణాల ఆధారంగా మధుర నగరం ఏ రాజుకు రాజధాని అంటే ఉగ్రసేను యొక్క రాజధాని సో ఇది కొన్ని వేల యాండ్ల కిందట ఇది కట్టబడిందని తెలుస్తుంది పురాణాల సంగతి ఎలా ఉంచినా మన ఈ మధుర మిక్కిలి ప్రాచీనమైన పట్టణం అని చెప్పవచ్చు ఆగ్రాలో ఉన్నట్లు మధురలో బస్సుల సౌకర్యం అంతగా లేదు మేము బస్సు ఎక్కి తిన్నగా యమునా నది చేరుకున్నాము నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మేము స్నానం చేయడానికి నదిలోకి దిగగానే కాళ్ళకు పెద్ద పెద్ద తాబేళ్లు తగిలాయి అవి ఏం చేస్తాయని భయపడ్డాం కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుని విహరించినటువంటి బృందావనానికి వెళ్ళాము అక్కడ అందమైన ప్రదేశాలను దేవాలయాలను చూసాం తదుపరి బిర్లా మహాశయుడు కట్టించిన మందిరాన్ని చూసాం ఇది చూడ్డానికి ముగ్ధ మనోహరంగా ఉంది ఎంతో అందంగా ఉంది అక్కడ నుండి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుకుంటూ మన దేశ రాజధాని మరియు చారిత్రక నగరమైన ఢిల్లీ చేరు అంటూ ఆయన చెప్పుకొస్తున్నాడు ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ను చూసాం ఇది అది ప్రాచీనమైన ప్రాచీనమైన దీన్ని పదమూడవ శతాబ్దంలోని రెండవ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుస్తుంది ఇది ఐదంతస్తులు కలుగు స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి మూడు వందల తొమ్మిది మెట్లు ఉన్నాయి అంటే కింద నుండి మనం పైకి వెళ్ళడానికి ఇక్కడ చూడవచ్చు మినార్లో ఈ పై వరకు వెళ్ళడానికి మనకి మెట్లు అయితే కనిపిస్తాయనమాట ఓకే తర్వాత ఆ స్తంభం ఎక్కేవారి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా గోళ్ళ వంటి కిటికీలు ఏర్పాటు కలదు ఆ స్తంభాన్ని చూస్తేనే మా చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతుంది మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకొని సూర్యకాంతి వెలుగులో మెరిసే ఢిల్లీ నగరాన్ని ఢిల్లీ నగరాన్ని అదేవిధంగా దక్షిణ చూడండి దానికి రక్షణ కోట వలె భ్రమింపజేసే పచ్చని చెట్లతో కూడిన హరితరాన్ని హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండంగా ఉంది ఆ తర్వాత మేము ఎర్రకోట వద్దకు వచ్చాం అది చారిత్ర ప్రసిద్ధమైన దుర్గం అని చెప్తాం ఎర్రాలతో కట్టడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది ఇది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్క చెదరదు చెక్కు చెదరక స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది ఢిల్లీ నగరానికి చూడండి మొకటాయానంగా విరాజలుతుంది అంటే ఢిల్లీ నగరానికే ఒక గుర్తింపుగా ఈ ఎరకోటైతే ఉంది ఆ తర్వాత పార్లమెంటు రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధికి చేరుకున్నాం ఇది యమునా నది తీరాన్ని తీరానికి సమీపంలో ఉంది అది పవిత్ర యాత్రా స్థలంగా పేరుగంచింది సో గుర్తుపెట్టుకోండి రాజ్ఘాట్ అనేది ఎవరి సమాధి అని పిలుస్తారు గాంధీ మహాత్ముని యొక్క సమాధిని రాజ్ఘాట్ అని పిలుస్తాం ఇది యమునా నది తీరంలో ఉంది దీనిపైన కూడా ఒక ప్రశ్న గతంలో జీకేలో కూడా అడగడం జరిగింది సో అడగడానికి ఇప్పుడు కూడా అవకాశం అవకాశం లేకపోలేదు భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళ్తుంటారు మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాము మహాత్మాగాంధీ సమాధితో పో సమాధితో పాటు అక్కడ మనకు కనిపించేది అశోక స్తంభం ఈ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠితమై ఉందనమాట దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి అక్కడ నుండి మరి ఇన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న హరిద్వార్కు చేరుకున్నాము ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు మూడు వరుసలుగా ఉన్నాయి సో ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలని రెండో వరుసలో ఉండేవి మిక్కిలు ఎత్తైన ఎవరెస్ట్ ఎక్కడ ముందే అని చెప్పాడు అనమాట ఓకేనా హరిద్వార శివాలిక పర్వతాలు పక్కనే ఉన్నాయి చూసాను చూడండి ఇక్కడ ఇక్కడ హరిద్వార్ అనేది శివాలిక్ పర్వతాలు పక్కనే ఉన్నాయి ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు రెండో వరుసలో ఎత్తైన ఎవరెస్ట్ చక్రం ఉందని చెప్పారనమాట ఇది మీకు మనం మళ్ళీ టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్లో వస్తుంది ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి మేము స్టేషన్ చేరుకు చేరుతున్నప్పుడే మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది అంటే అప్పుడే వర్షం పడింది అనమాట అందువల్ల మేము స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది అక్కడ నుండి నేరుగా గంగా స్నానఘట్టం చేరుకున్నాము ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ నదిలో విశాలమైన తిన్నెలు ఉన్నాయి తిన్నెలు అంటే నది మధ్యలో ఉండేటటువంటి ఇసుక దిబ్బలు వీటిని ఇసుక తిన్నెలు అంటారనమాట అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది అక్కడ నదికి వడి ఎక్కువ నీటిలో చేయి పెడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది లోతునకు దిగడానికి వీల్లేదు మూడు నాలుగు మిట్ల వరకు దిగి స్నానం చేయవచ్చు మొదటిసారి మునగడమే కొంత కష్టం తర్వాత చలి ఉండదు గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిస్తుంది అక్కడ గంగానది కొన్ని భవనాలు ఒరుసుకుంటూ పారుతుంది అంటే ఒరుసుకుంటూ అంటే భవనాలని తాకుతూ ప్రవహిస్తుంది ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యకరం అక్కడ స్నానం చేసి గంగా పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం తర్వాత ఎదురుగా కొండ మీద వెలిసిన దాక్షిణ్య దాక్షిణ్యాత్యుడు అలాగే మానసాదేవి అలాగే దేవాలయాలను దర్శించుకోవడానికి పయనమయ్యాము ఓకేనా ఆరు మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచి పోగా ఒక సొరంగం వచ్చింది ఓకేనండి సో దాని పక్క నుంచే కొండ మీదకి చిన్న దారి ఉంది మెట్లు లేవు గులకరాలు ఎక్కువ అడుగులు వేస్తే జారుతున్నాయి నిటారుగా ఎక్కవలసి ఉన్నది కొండలెక్కి అలవాటు మాకు అంతగా లేనందువల్ల చాలా శ్రమపడుతూ కొండ మీదికి చేరుకున్నాము అక్కడ ఆలయాలు దర్శించుకున్నాము ఆ కొండ చివరి నుండి చూస్తే ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివిడి ప్రవహించే దృశ్యం వర్ణనాతీతం అంటే వివరించలేనంత అందంగా ఉంది అంటూ ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట వర్ణానికి నాకు అతీతంగా ఉంది అందుకే వర్ణాతీతం వర్ణం అక్కడ నుండి మా యాత్ర త్రివేణి పునీతమైనటువంటి ప్రయాగను దాటి వారణాసి చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోకి సంగీత కళాభింకులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు తమ గొంతు విప్పి గానమాధుర్యాన్ని వినిపించసాగారు వారిలో ఒక మహిలామని కూడా ఉంది ఆమెది కోకిల కంఠం ఆమె పాట వినడానికి మేము కూర్చున్న పెట్టె దగ్గర జనం మూగారు అందువల్ల కిటికీలోంచి వచ్చే ఆ కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించిన మా మనసు ఆనంద డోలికల్లో ఆడింది సరిగ్గా మేము సాయంత్రం ఐదు గంటలకు సారనాథ్ చేరుకున్నాము అంటే తమ ప్రయాణ విధానంలో అంటే మనకి రైలుపెట్టెల్లో కొంతమంది కళాకారులు పాడుతూ మన దగ్గర కొంత ఏదో మూల్యాన్ని ఆశిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళే అక్కడ కొంతమంది పాటకు వచ్చారట వాళ్ళ యొక్క సంగీతం చాలా బాగుంది అందులో మహిళ గొంతు అయితే బాగుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది అంటే మనకి సారనాథ్ బౌద్ధ క్షేత్రం అనేది మొత్తం బౌద్ధేత్ర వల్ల గొప్పదని చెప్పడం జరిగింది క్రీస్తుపురం ఆరో శతాబ్దంలో బుద్ధ దేవుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఇది ఇంపార్టెంట్ అండి అంటే నిజానికి బౌద్ధ మతం ఎక్కడ స్టార్ట్ అయిందంటే సారనాథ్లో స్టార్ట్ అయిందని చెప్తాం ఎందుకంటే క్రీస్తుపురం ఆరో శతాబ్దంలో గౌతమ బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకి బోధన ఏదైతే ధర్మోపదేశం చేశాడో అక్కడ నుండే మనకి బౌద్ధ మతం కనిపిస్తుంది అశోకన కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరు పడింది ఈ చోట సద్ధర్మ చక్ర పరివర్తన వ్యవహారంగా ఆ కాలంలో వ్యవహరింపబడి పడిందని చెప్తారనమాట సద్ధర్మ చక్ర పరివర్తన వ్యవహారంగా అంటే మంచి ధర్మాలను ఆచరించేటటువంటి లేదా వచ్చేటటువంటి ప్రదేశంగా మనం చెప్తారనమాట శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతుంది దీని మీద భాగం దీని మీద భాగం సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉన్నది అదే నేటి భారతదేశ చిహ్నము అంటే ఇక్కడ కూడా ఒక ప్రశ్న మన భారత జాతీయ చిహ్నమైనటువంటి సింహ తలాటం ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది సారనాథ స్థూపం నుండి తీసుకోవడం జరిగింది ఆ మీద భాగం అక్కడ ఆ మీద భాగం వెళ్ళినట్లయితే మనకి మ్యూజియం అయితే మ్యూజియంలో అయితే పెట్టారనమాట భాగం అంతా తీసి మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు రాతి చత్రాలు మొదలైనవి కనిపిస్తాయి ఛత్రం అంటే గొడుగండి అక్కడ చాలా ఉంటాయి తర్వాత మా యాత్ర ప్రయాణంలో కడు ప్రాచీనమైన గయ చేరుకున్నాము బుద్ధగయ బౌద్ధులకు పవిత్ర క్షేత్రం ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది దీనికి వెనుక భాగంలో ఒక రావిచేట్టు ఉంది బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది గౌతమ బుద్ధుని కాలంలో ఉండిన బోధి వృక్షం కూలిపోగా సింహాల ద్వీపం నుంచి ఒక వృక్ష శాఖను తెచ్చి పెంచారట ఇది నిజానికి మనకి సరైనది ఎందుకంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ జ్ఞానం పొందిన తర్వాత వచ్చినటువంటి ఆ వృక్షాన్ని కూలిపోగా కాదు తర్వాత కూల్ చేశారు అన్యమతస్తులు అయితే ఆ చెట్టు యొక్క విత్తనాలు అనేవి ప్రపంచం మొత్తం మీదుగా పెంచడం జరుగుతుంది అందులో ఒక మొక్క మనకి శ్రీలంకలో ఉందనమాట సో ఎప్పుడైతే బౌద్ధ వృక్షం అనేది కూల్ తర్వాత కాలంలో మళ్ళీ అదే బౌద్ధ వృక్షాన్ని స్థాపించడానికి దాని ఉపశాఖ అయినటువంటి సింహాల అంటే ఏదైతే శ్రీలంకలో ఉందో అక్కడ ఆ వృక్షం నుండి తిరిగి విత్తనం తెచ్చి మళ్ళీ ఇప్పుడు స్థాపించారు ఇప్పుడు మనం చూసేటటువంటి ఆ బౌద్ధి వృక్షం అనేది ఏదైతే ఉందో అది ఒరిజినల్ కాదు సో ఒరిజినల్ తాలూకా మొక్క తాలూకా మొక్క అనమాట ఓకేనా అదే మహావృక్షమైనటికీ ఉన్నది అక్కడి నుంచి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాం అక్కడ హార్బర్ షిప్ యార్డ్ సుందర దృశ్యాలు చూసి జనతా ఎక్స్ప్రెస్లో బిజివాడ మీదుగా ప్రయాణం చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఏడవ తేదీన మద్రాసు చేరుకున్నావడం చేరుకోవడంతో మా ఉత్తర దేశ యాత్ర ముగిసింది అంటూ వాళ్ళ యొక్క మొత్తం యాత్రను అంటే ఇక్కడ సంక్షిప్తంగా ఇచ్చారు కానీ వివరంగా చెప్తే చాలా ఎక్కువ ఉంటుంది సో అయితే ఇక్కడ చాలా జీకే ప్రశ్నలు అయితే కవర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అసలు యాత్ర రచన అంటే ఏంటో ఒకసారి చూద్దాం యాత్రకు సంబంధించిన రచన మనం మనం యాత్ర రచన అంటాం ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టతను కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్ర రచన ఇది విజ్ఞాన యాత్రలు విహారయాత్రలు ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలతో పిలుస్తారు ఏదైనా సరే అది యాత్ర రచన అనమాట సో ఇదండి పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే సో ఎక్కడెక్కడ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందో మీకు చెప్పడం జరిగింది మరొకసారి వీడియోని రివ్యూ చేసి చదవండి ఇక తర్వాత చూస్తే పేరాణం చదివి ప్రశ్నలు తయారు చేయండి అని ఇవ్వడం జరిగింది సో ఇది రాసింది ఏనుగుల వీరాస్వామి సో రాసినటువంటి పుస్తకం పేరు కాశీ యాత్ర చరిత్ర సో ఏనుగుల వీరాస్వామి గారు రాసినటువంటి కాశీ యాత్ర చరిత్ర నుండి ఒక సన్నివేశం అయితే ఇక్కడ ఇచ్చారు నిజానికి ఇది మన శ్రీశైలం అనుకుంటాను ఒకసారి చూద్దాం ఒకసారి నేను కాశీ యాత్ర పోవాలనని పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీన కుజవారం రాత్రి తొమ్మిది గంటలకు చిన్నపట్నం విడిచిపెడుతున్నాయి అంటే ఇది గ్రాంధిక భాషలో ఉంది ఓకే సో ఆయన కుజవారం ఓకేనా పద్దెనిమిదో తేదీన ఆయన రావడం వెళ్దాం అనుకున్నాడట సో మార్గం తిరుపతి అహోబిలము పుష్పగిరి పుణ్యక్షేత్రములను సందర్శించి జూన్ పదమూడవ తేదీ ఆత్మకూరుకు చేరినాను ఆత్మకూరు దూరం నుంచి చూచిటకు గొప్ప యూడు అది పేరు స్థ అది పేట స్థలము అక్కడ ప్రతి ఆదవారు మును సంత కలదు సంతలో సకల పదార్థములు దొరుకునని ప్రసిద్ధి కలిగి ఉన్నది అక్కడికి శ్రీశైలము నాలుగామడలని చెప్పుచున్నారు నాలుగామడల దూరంలో నడుమ రాధాపురము కృష్ణాపురము వెంకటాపురము సిద్ధాపురము ఇంకా అనేక చిన్న చిన్న గ్రామములు ఉన్నవి అవి బహు చిన్నవి ఎచ్చట చెంచువాండ్లు ఇతరులు కలిసి జీవిస్తున్నారు వీటన్నింటినీ చూసుకుంటూ శ్రీశైలం చేరుకుంటామని ఏనుగుల వీరాస్వామి తన కాశీ యాత్రలో తెలిపాను అంటూ మనకైతే ఒక గ్రాంధికి అయితే ఇవ్వడం జరిగింది సో ఇదండి దీనిపైన కొన్ని ప్రశ్నలు తయారు చేయండి అని పిల్లలకు అడిగారనమాట మనకు అడిగితే ఈ ఏనుగుల వీరాస్వామి గారు వచ్చినటువంటి రచన పేరేమిటి లేదా కాశీయాత్ర చరిత్రను రచించింది ఎవరు కాశీయాత్ర చరిత్రలో ఏ పుణ్యక్షేత్రం గురించి వివరించడం జరిగింది అంటే శ్రీశైలం గురించి మనకు చెప్పడం జరిగింది ఇలా అడుగుతారండి ఇక తర్వాత మరొకటి చూద్దాం కథలు గాథలు అనే కావ్యం నుండి చల్లపల్లి వెంకటశాస్త్ర రాసినటువంటి కొన్ని పరిచయాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది స్వస్తి శ్రీ క్రోధన సంవత్సరం శ్రావణ మాసంలో మాకు శ్రీ ముక్ ముక్త్యాల సంస్థానం నుంచి తంతి ద్వారా ఆహ్వానం వచ్చింది మా పాఠశాల ఉపాధ్యాయుడు పొలంకి గంగాధర శాస్త్రిని తోడుగా తీసుకొని నేను ప్రయాణం చేశాను బోనగల్లు స్టేషన్ నుండి రైల్వే కానీ అక్కడ నుండి త్రావులో ఏదో ఒక ఏరు తటస్థించింది ఆ ఏరు వర్షాకాలం అవడం చేత నిండుగా పారుతూ ఉంది అదేమిటో ఆ ఏట్లో నీరు ఎంత ఎంతో అంత ఇసుక కూడా ప్రవహిస్తున్నది గోదావరి వంటి నదుల వల్లే కాక ఆ ఏరు దాటించే పడవలు వేరు వాటికి చక్రం వాటికి చక్రాలు ఉంటాయి ఏటి దగ్గరకు పెందల కడనే వెళ్ళాము కానీ వంతుల ప్రకారం దాటించడం కనుక మా వంతు వచ్చేటప్పటికి కొంత ఆలస్యమైందని చెప్తూ చల్లపిల్లి వెంకటశాస్త్రి గారు రాశారన్నమాట స్వస్థ స్త్రీ క్రోధన సంవత్సరం శ్రావణ మాసంలో సంస్థ నుండి ఆహ్వానం వచ్చిందని చెప్తే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఆహ్వానంగానే వాళ్ళు వెళ్ళినట్లయితే కనిపిస్తుంది ఓకే ఇది కూడా ఒక పరిచయం ఇక తర్వాత చూస్తే విద్యార్థులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి అలాగే క్రింది అర్థాలను జత చేయడం అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందంట వీటికి ఒకసారి చూద్దాం ఈ అర్ధాలు ఏమవుతాయో మనకి అంటే పదజాలు క్రింది పదాలను అర్థాలను పట్టికల్లో గుర్తించి వాటికి నాలుగు సొంత వాక్యాలు రాయండి అని అడగడం జరిగింది సో సొంత వాక్యాలను అయితే మనం పక్కన పెడదాము సో మనకి ఏదైతే అవసరం ఉందో వాటిని ఒకసారి చూసేద్దామండి సో ముందుగా మనకి పదజాలంలో చూసుకున్నట్లయితే ఛత్రము అంటే మనందరూ అని గొడుగు ఓకేనా గొడుగు అని అర్థం వస్తుంది గొడుగులు గొడుగు కాబట్టి ఇక్కడ ఏమైనా మనకు సరిపోయి ఉన్నాయా చూద్దాం ఛత్రము గొడుగండి ఎస్ గొడుగు ఛత్రానికి సంబంధించి గొడుగు అయితే ఉంది ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం మరొకటి సో తర్ఫీదు అంటే శిక్షణ ఇవ్వడం తర్ఫీదు అంటే శిక్షణ ఇంకా తర్వాత మనం చూద్దాం ఒకసారి నారి అంటే స్త్రీ నారి అంటే స్త్రీ అని అర్థం వస్తుంది ఇక తర్వాత వస్తే వడి వడి అంటే మనకి వేగం అని అర్థం వస్తుంది వడి అంటే వేగము అర్థం వస్తుంది శ్రేణి అంటే వరుష అని అర్థం వస్తుంది శ్రేణు అంటే వరుష అని అర్థం వస్తుంది ఇవి మనకి పదాలు వాటి యొక్క అర్థాలు అనమాట ఇక తర్వాత సొంత వాక్యాలయం అన్నాడు తర్వాత ఇక్కడ చూడండి క్రింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని సరైన నానార్థాలను గుర్తించండి అన్నాడు సో నానార్థాలను చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టైటు డి సెట్రా సేవలు కానీ లేదా టెట్రా సేవలు కానివ్వండి డిఎస్సి అటెంప్ చేసే వాళ్ళకి ఇది అందరికీ కామన్నది అన్ని అవయవాల్లో కన్ను ప్రధానమైనది అని ఇచ్చారన్నమాట ఓకేనా కన్ను అనే పదానికి నానార్థాలను మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందన్నమాట ఓకేనా కన్ను అనే పదానికి నానార్థాలు మనం చూసుకున్నట్లయితే మనందరూ తెలిసిందేంటి నేత్రము బండి చక్రం అని వస్తుంది నేత్రము బండి చక్రం ఈ ఆన్సర్ వస్తుంది తర్వాత బ్రహ్మనాయుడు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు సహపంక్తి అంటే వరుస అర్థం వస్తుంది సేన అని అర్థం వస్తుంది ఓకేనా కాబట్టి ఆ ఆన్సర్ వస్తుంది ఆ ఓకేనండి ఆన్సర్ వస్తుంది ఇంకా తర్వాత మనం చూసుకుందాం ద్వాదశ జ్యోతిర్లాంగ జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ప్రధానమైనది ద్వాదశ అంటే మనకి దేశం మనకి మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అందులో అన్నింటికన్నా ప్రధానమైనది శ్రీశైలం అని చెప్తాం అయితే క్షేత్రము అనే పదానికి అర్థం ఏమిటన్నారు సో క్షేత్రము అంటే ఒకటి పుణ్యస్థలం రెండు చోటు అని అర్థం వస్తుంది కాబట్టి మనమైతే ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి ఏ పనినైనా ఉత్సాహంతో చేయాలి అని ఇవ్వడం జరిగింది ఓకేనా ఏ పనినైనా ఉత్సాహంతో చేయాలి అంటే ఉత్సాహం అంటే రెండు అర్ధాలు వస్తాయి ఒకటి కోరిక అంటే ఎక్కువ ఒక కోరికతో చేయడం రెండు ప్రయత్నం అనమాట ఈ రెండు అర్థాలు వస్తాయి సో అలా చూసుకున్నట్లయితే మనకు ప్రయత్నము కోరిక సో ఈ ఆప్షన్లు అయితే ఉంది మీరు ఈనైతే చూస్ చేసుకోవాలి మంచి మిత్రుడి కన్నా పుస్త మంచి మిత్రుడు గొప్ప పుస్తకం వంటి వాడు అంటూ ఒక మనకి సూక్తి అయితే ఇవ్వడం జరిగింది ఓకే మిత్రుడు అంటే అర్థం ఏంటండి ఒకటి స్నేహితుడు రెండు సూర్యుడు నిజానికి ఇవన్నీ కూడా నాప్తుడు సన్నిహితుడు కూడా వస్తుంది ఇవన్నీ కూడా మన పర్యాయ పదాలు అవుతాయి కానీ ఇక్కడ వాడు అడిగింది ఓకేనా చూడండి నానార్థం అయితే చాలామంది ఏంటంటే సార్ ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చాడు సో ఇది ప్రింటింగ్ మిస్టేక్ అండి ఈ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట ఇక్కడ పడింది సో దీన్ని మీరు స్కిప్ చేయండి సో రైట్ ఆన్సర్ అయితే మీరు ఆ ఆప్షన్ని తీసుకోండి ఆ ఆప్షన్ అనమాట ఓకేనా ఇక తర్వాత చూద్దాం కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయనని ఇచ్చాడు అనమాట చిత్తము అని ఇచ్చాడు సో చిత్తము అంటే మనస్సు హృదయం అని ఇవ్వడం జరిగింది రెండోది ఇచ్చాడు సో నిలయం అనేసరికి చాలా రాయవచ్చు ఆవాసము ఆవాసము ఓకేనా స్థానము ఓకేనా ఇంకా మనం చెప్పాలనుకుంటే కానాచి ఓకేనా చాలా మనమైతే రాయచ్చు తర్వాత రాణి అనే పద్ధానికి చూస్తే సా మనకి సామ్రాజ్య సామ్రాజ్యాధీనతనికమంటాం కాబట్టి మనం ఏమంటాం సామ్రాజ్ఞి అని పిలుస్తాం లేదా రాణి అని పిలడానికి ఇంకా దాని యొక్క ప్రకృతి వికృతుల్లో కూడా మనం తీసుకోవచ్చు రాజ్ఞి అని కూడా తీసుకోవచ్చు తీరము అంటే మనకు ఒడ్డండి ఒడ్డు లేదా దరి అని చెప్తాను దరి లేదా ఒడ్డు చాలామంది మిత్రులు అయితే మీ రైటింగ్ అర్థం కావట్లేదు అంటున్నారు సో డిజిటల్ బోర్డు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాము మహనీయుల మార్గం అనుసరించడం మంచిది అని జరిగింది జరిగిందనమాట మార్గము అంటే దారి బాట అని అర్థం వస్తుంది ఓకేనండి ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ కొన్ని ప్రకృతి వికృతులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ప్రకృతి వికృతులు ఏంటో ఉన్నాయో ఒకసారి అయితే మనం చూసుకుందాం ఓకే సో బాధ అండి సో ఇక్కడ సారీ బాధ కాదు ఇది బాట ఓకేనా దారి బాట బాధ కాదు ఇక ప్రకృతి వికృతులు చూద్దాం సో ఇందులో మనకి ప్రకృతులు ఉన్నాయి వికృతులు కూడా ఉన్నాయి ముందుగా మొదటి చూద్దామండి ముగ్ధ ముగ్ధ ముగుధ ఓకేనండి ముగ్ధ ముగుద అని రాస్తాము ముగుద తర్వాత రెండోది చూసుకున్నట్లయితే స్థలం తలం స్థలం తలం మనం తీసుకోవచ్చు ఇక మూడోది చూసుకుంటే అద్భుతం తీసుకోవచ్చు అద్భుతం ఓకేనా సో దానికి అబ్బురము అనే వికృతి అయితే ఉంది అబ్బురం ఇక మిగిలిపోయింది మనం చూసుకున్నట్లయితే ప్రాంతం ఉందండి ప్రాంతం ప్రాంతం సో దానికి పొంత ప్రాంతము పొంత ఓకేనా పొంత సరిపోతుంది ఇలా మనం ప్రకృతి కృతులు అయితే రాసుకోవచ్చు ఇక తర్వాత చూస్తే వ్యుత్పత్తు చూద్దామండి వ్యుత్పత్తార్థాలు అంటే ఆ పదానికి పుట్టడానికి కారణం నగరం అంటే కొండల వల్లే పెద్ద పెద్ద భవనాలు కలది అని అర్థం వస్తుంది హృదయం అంటే హృదయము హృదయం అని అంటే ఎస్ ఉదకమునను ధరించినది క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రదేశం సో ఇలా మనకి రావడం అయితే జరుగుతుంది చూడండి తర్వాత క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇస్తూ ఇవ్వడం జరిగింది కన్నులు పండగ ఎర్రకోట నేటికి చెక్క చెదరలేదు అంటే ఇక్కడ సమయం చెక్క చదవలేదండి చెక్కు చెదరలేదు ఇలా కొన్ని పదాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇందులో కొన్ని పదబంధాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ పదబంధాలను వివరిస్తూ కింద అయితే మనకి కొన్ని మాటలు అయితే చెప్పాడు అనమాట ఓకేనా పై రెండు వాక్యాల్లో కన్నుల పండుగ చెక్కు చెదరలేదు అనే రెండు పదబంధాలు ఉన్నాయి అవి సామాన్య అర్థాన్ని బోధించడం లేదు కన్నుల పండుగ అనే పదబంధం ఎంతో మనోహరంగా అనే విశేష అర్థాన్ని ఇస్తుంది అలాగే చెక్కు చెదరలేదు అనే పదబంధం ఏ ఏమాత్రం పాడవ పాడు కాలేదు అనే విశేష అర్థాన్ని ఇస్తుంది ఈ విధంగా ఒక భాషకు సంబంధించిన విశేష అర్థాన్ని పలుకుబడలను జాతీయాలు అంటారు అని ఇవ్వడం జరిగింది అనమాట జాతీయాలంటే ఉన్న పదానికి విశేష అర్థం కానీ లేదా విశేష విశ్లేషణ కానీ ఉండే పదాలను మనకి ఏమని పిలుస్తామంటే జాతీయాలు అంటాము ఇక మనం చాలా చెప్పవచ్చు సో బాగా ఆరితీరని వ్యక్తి లేదా తల్లలో అందరిలో తల బాగా తిరిగే వ్యక్తి అని కొన్ని మనకు వస్తూ ఉంటాయి తర్వాత నెక్స్ట్ పాఠాల్లో దాని గురించి మనం చర్చించుకుంటాం తర్వాత మనం చూసుకున్నట్లయితే సంధి కార్యాలైతే ఇవ్వడం జరిగింది లేదు ప్లస్ లే అని లేదు అని అలాగే మరీ మరెక్కడ అంటే మరీ ప్లస్ ఎక్కడ ఇక్కడ మనం చూస్తే ఇది ఎత్వసంధి అని చెప్తాం వారు ప్లస్ అందరూ వారందరూ అవుతుంది ధర్మా ప్లస్ ఉపదేశం ధర్మోపదేశం ధర్మోప దేశం అవుతుందండి సో ఇది గుణసంధి అవుతుంది సో మళ్ళీ చాలామంది చేస్తారు అనుకుంటాను రైటింగ్ అర్థం కాలేదని శతాబ్దము అండి శతాబ్దము ఎందుకంటే డిజిటల్ బోర్డ్ పెన్ రాసేటప్పుడు మాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ ఇది ఓకే తర్వాత చూస్తే మహోన్నతము సంధి విడదీయండి అని ఇవ్వడం జరిగిందనమాట ప్లస్ ఉన్నతము మహోన్నతం అని చెప్తాము దేవాలయము దేవ ప్లస్ ఆలయము దేవాలయము సో ఇక్కడ మనం చూస్తే మహా ప్లస్ ఉన్నతం మహోన్నతం ఇది గుణసంధి అండి దేవాలయం చూసుకున్నట్లయితే దేవ ప్లస్ ఆలయం దేవాలయం ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ధర్మోపదేశం మళ్ళీ ఇది ధర్మ ప్లస్ ఉపదేశం ఇది మళ్ళీ గుణసంధికి వస్తుంది గుణసంధి ఇంకా మహా మహల్ ఉన్నది మహల్ ఉన్నది కాదు మహల్ ఉన్నది ఇచ్చారు సో మహలు ప్లస్ ఉన్నది మహలు అంటే భవనం కదా మహలు ప్లస్ ఉన్నది సో మహల్ ఉన్నది వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం ఇది తెలుగు కాబట్టి ఉత్వ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇలా మనకి సందలు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని సమాస వాక్యాలు విగ్రహ వాక్యాలు అయితే ఇవ్వడం జరిగింది ఎర్ర రాళ్ళు సో ఎర్రనైన రాళ్ళు విశేషణ పూర్వపద కర్మధారయం తొమ్మిది కోట్ల రూపాయలు అని ఇచ్చాడు కదా తొమ్మిది కోట్లు అని సంఖ్య గల రూపాయలు సో సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం ఇది తర్వాత నది సవ్వడులు నది యొక్క సవ్వడులు షష్ఠితత్వ సమాసం పాడి పంటలు ఇక్కడ పాడియును పంట అని చెప్తాము ఇది దిగు సమాసంగా మనం చెప్తాము ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి అని చెప్పారనమాట తాజ్మహల్ సుందరమైనది తాజ్మహల్ విశాలమైనది సో దీన్ని రాసేటప్పుడు తాజ్మహల్ సుందరమైనది విశాలమైనదని రాశారు గ్రయ ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి సారనాథ బౌద్ధ క్షేత్రము ముఖ్యమైనది చూడదగినది ఇలా మనం రాస్తే దాన్ని సంయుక్త వాక్యాలు చెప్తాం ఇంకా తర్వాత చూస్తే కర్తరి వాక్యము కర్మని అయితే ఇవ్వడం జరిగింది కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా గల వాక్యాలను కర్తర వాక్యం అని ఓకేనా అలాగే కర్తర వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది కర్మకు తృతీయ విభక్తి వస్తుంది అదే కర్తర ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు మారుతూ ఉంటాయని చెప్పాడు అనమాట ఇక్కడ చూడండి సూర్యుడు వెలుగును పంచుతాడు అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి సూర్యుడు వెలుగును ఓకేనా సూర్యుడు డూ వచ్చింది కాబట్టి ప్రథమ విభక్త అని చెప్తాం వెలుగును పంచుతాడు సరిపోయింది ఇక కర్మని వాక్యంకి వచ్చేసరికి ఎలా ఉంటుంది సూర్యుడి చేత వెలుగు పంచబడింది అంటే కర్తకు తృతీయ కర్మకు ప్రథమ విభక్తులు వచ్చి చేరుతాయి అని చెప్పాడు అనమాట అంటే గుర్తుపెట్టుకోండి సో కర్తర వాక్యానికి కర్మన వాక్యానికి వ్యత్యాసం అడిగితే వివరణలు ఇచ్చేటప్పుడు ఇలా చూసుకుంటారు అంటే కర్తకు ప్రథమా విభక్తి ఉంటూ కర్మకి ద్వితీయ విభక్తి ఉందనుకోండి దాన్ని కర్తర వాక్యం అంటారు అలా కాకుండా కర్తకు తృతీయ విభక్తి ఇస్తూ కర్మకు ప్రథమా విభక్తి ఇచ్చారు అనుకోండి అప్పుడు దాన్ని కర్మణ వాక్యం అంటారు ఓకేనా సో బడు అనే మనకేమొస్తుంది క్రియకు బడు అనే ఒక పదం అనమాట కర్మ ప్రధానంగా చెప్పబడితే కాబట్టి దాన్ని కర్మన వాక్యం అంటారు ఓకేనండి సో కర్తర వాక్యాలు కర్మన వాక్యాల గురించి చూసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు దాన్ని బట్టి మనం చూడవచ్చు బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు బుద్ధుడు ప్రథమ విభక్తి సో బుద్ధుడి చేత తృతీయ విభక్తి ధర్మం బోధించబడింది శ్రీకృష్ణదేవరాయలు డుమువులు మళ్ళీ వచ్చింది కవులను పోషించాడు శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు దాతలు గొప్ప దానాలు చేస్తారు దాతలు దాతలు చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి చెట్లు చేత ప్రాణవాయువు అందించబడుతోంది ఇలా మనకి ఏమవుతుందంటే కర్తర వాక్యం కర్మణ వాక్యంగా మార్చాల్సి వస్తుంది ఆమె పాట పాడింది ఆమె చేత పాట పాడబడింది ఓకేనా గాంధీజీ వార్దా స్కీము ప్రారంభించారు గాంధీజీ చేత వార్దా స్కీము ప్రారంభించబడింది బులుసు వెంకట రమణయ్య యాత్ర గ్రంథాన్ని రచించారు బులుసు వెంకట రమణయ్య గారి చేత యాత్ర గ్రంథానయం చూడండి ఓకేనా రాయబడింది రమణయ్య చేత యాత్ర గ్రంథం రాయబడింది తాజ్మహల్ను షాజహాన్ నిర్మించాడు తాజ్మహల్ చూడండి ఒకసారి ఇది రాసేటప్పుడు కాస్త అమ్మవుతుంది షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది అని రాస్తే సరిపోతుంది అనమాట ఇలా మనకు ఏమవుతుందంటే కర్తర వాక్యాన్ని కర్మణ వాక్యంగా మనం మార్చాల్సి ఉంటుంది తర్వాత మనం చూస్తే నిజానికి ఇది ఒక అద్భుతమైన పద్యం ఇది అలసాని పెద్దను రాసినటువంటి మన చరిత్రలో ప్రవరణుడు హిమాలయాన్ని చూసి అక్కడ అందాన్ని వర్ణిస్తుండే సందర్భంలోని పద్యం చాలా అద్భుతం ఎందుకంటే ఇందులో ధ్వనిశాస్త్రం శాస్త్రం తర దాగి ఉందని చెప్తాము ఈ పద్యం అటజని కాంచభూమి సురుడంబరు చుంబి శిరస్సర్ జరి పటల ముర్ముహుర్ట్ల దబంగ తరంగా మృదంగ నిస్వనస్ఫూట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపి జాలమున్ ఘటక చరత్కర కరకంపిత సాలము శ్రీశైలమున్ సీతశైలమున్ అన్నైతే ఉంటుంది నిజానికి పద్యంలో మనకి నిజానికి కరెక్ట్గా ఐ మీన్ నేనైతే కాస్త ఫాస్ట్గా చదివేసాను టైం ఎక్కువ అవుతుందని నిజానికి ఇది మీరు కరెక్ట్గా పలికినట్లయితే మృదంగంలో ఉండేటటువంటి అన్ని శబ్దాలు కూడా ఇందులో వస్తాయని చెప్తారు ఈ పద్యంలో ధ్వనిశాస్త్రం శాస్త్రం అయితే ఏమిడి ఉందన్నమాట అలా మన చరిత్రలో అలా అంటే ఒక ముని ప్రభావం వల్ల సో తన సొంత ఊరిని విడిచిపెట్టి హిమాలయకు చేరుకున్నటువంటి అక్కడ ప్రవరుడు అక్కడ హిమాలయన్ పర్వతాలను చూస్తూ అక్కడ అందాన్ని వర్ణిస్తూ ముగ్ధుడిగా ఉండిపోయిన సందర్భంలో ఉందన్నమాట ఈ పద్యం యొక్క అర్థాన్ని చూసినట్లయితే ప్రవరుడు హిమాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రకృతి అందాన్ని చూశాడు అక్కడ ఆకాశాన్ని తాకుతున్న పర్వతాలను ఆ పర్వత కొన నుండి ప్రవహిస్తున్న మాటి మాటిమాటికి దొరుకుతున్న శెలయార్ కెరటాల మధ్యలో ధ్వనులను ఆ ధ్వనిని అనుగుణంగా పించవిప్పి ఆడుతున్న అందమైన నెమ్మళ్లను ఆ పర్వతం మధ్యలో ఉన్న ఆడ గురిచే కదలు చేపడుతున్న చెట్లు గల ప్రదేశాన్ని ఇవ్వడం జరిగింది సో ఇది ఈ పద్యం సో గుర్తుపెట్టుకోండి అలసాని పెద్దన మను చరిత్రలో నుండి దీన్నైతే తీసుకోవడం జరిగింది అనమాట ఆటజని కాంచ అనే పద్యం సో గాయస్ ఇది ఈ పాఠం అయితే ఈ పాఠం ఇప్పటికే చాలా ఎక్కువ పొడవైంది అంతేకాకుండా గెలుపు నాదనే ఒక కథ కూడా ఉంటుందన్నమాట పాటించేవారు ఇది నెక్స్ట్ ఏదైతే సందేశం పాఠం చెప్పేటప్పుడు ఈ కథనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకైతే వెళ్తాను సో అంతేకాకుండా ఏప్రిల్ పద్దెనిమిదో తేదీని వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు అంటే ఈరోజే ఈ వీడియో మీకు ఈరోజే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈరోజే ఏప్రిల్ పద్దెనిమిది కాబట్టి వారసత్వ దినోత్సవంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది సో అయితే ఇది ఈ వీడియో ఇప్పటికే చాలా లెంగ్ అయింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కానీ కామెంట్లు కానీ సలహాలు సూచనలు కానీ ఉంటే ఖచ్చితంగా చెప్పండి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులోకి రావడం జరిగింది సో మధ్య మధ్యలో మీకు ఉచ్చారణ దోషాలు అయితే కనిపిస్తుంటాయి మీరు మనసు పెద్ద మనసుతో దీన్ని స్వీకరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్